ప్రపంచానికి రామాయణ గ్రంథం గురించి చాటి చెప్పిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ కోఆర్డినేటర్ అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సందర్భంగా రవిశంకర్ పట్నాయక్ వాల్మీకి మహర్షి గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. మేధావితనంతో ఆయన ఈ యొక్క రామాయణం రచించారు. మన జీవితానికి ఒక మార్గం చూపించిన రామాయణం, ప్రతి ఒక్కరు కూడా నేటి తరం అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఏకపత్ని విరుద్ధుడు రామన్నమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏకపత్ని విరుద్ధులుగా ఉండడం, అదేవిధంగా మన పెద్దలు గౌరవించిన అన్ని కూడా మన రామాయణం బోధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామాయణం చదవడంతో పాటు దాన్ని ఆచరిస్తే మంచి ఉన్నత స్థాయికి అవకాశం ఉంటుంది. ప్రతి అంశంలోనూ కూడా మనం ఎలాగ జీవించాలి అన్నదాన్ని అందులో నేర్పుతున్నారు. భార్యాభర్తల మధ్యలో అనుబంధం ఎలా ఉండాలి, అన్నదమ్ముల మధ్యలో అనుబంధం ఎలా ఉండాలి, తండ్రి కొడుకుల మధ్యలో అనుబంధం ఎలా ఉండాలి, అలాగే శిష్యుడు గురువు మధ్యలో అనుబంధం ఎలా ఉండాలి, ఇలాగ అనేక రకమైన ఈ రోజున మన మధ్యలో ఉన్న అనుబంధాలన్నీ కూడా ఏ రకంగా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ధర్మాన్ని మనం ఎలా నిలబెట్టాలి అన్నది ప్రతి విషయం కూడా రామాయణంలో మనకి బోధపడుతుంది. అటువంటి రామాయణం మనకు ఆదర్శంగా నిలబడిన రామాయణం రచించిన వాల్మీకి మనకి ఎప్పటికీ ఆదర్శప్రాయుడే. ఆయన జయంతి నాడు మనం ఆయన తలుచుకోవటం చాలా గొప్ప కార్యం ఇది.